అవినీతి ఆరోపణకు అక్రమణకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే, గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇవాళ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఇఫ్సేకి అప్పయ్యాలి, మధ్యవర్తితో మాత్రం వహించాలి, రైతుల దగ్గర తీసుకొని ఇఫ్సేకి అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నది వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణమైంది, దేనికి నష్టమైంది, దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తితో వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనం. ఏమల్ల అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది? ఇది పెద్ద స్కామ్ ఇది. నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రాష్ట్రం సీజ్ చేస్తామంటారు, ఏం లేదు. కొండదావి ఎలికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డెవరు వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తుడినా మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిక బయట తీయలే అన్న మా అన్న. కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర ఇయ్య అన్న, కత్తి తీయే. కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యాయి. తింపుడు అంటే పట్టే దింపకియ్య, గట్టే తింపుడు స్టార్ట్ అయ్యాయి. దీని కుంభకోణాలు బయటకు వస్తాయి, మంచి పేరు వస్తాయి నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు గ్యారంటీ. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దానికి కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ పనే ఇది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే టక్కన పోయి 2 శాలువులు కప్తారు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, 2 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇవో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచి కూలి చేస్తారు. అసలు దాని మీద విచారణ జరిపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది? ఎవరెవరు పైసలు చంపారు వాళ్ళ దగ్గర? అది తప్పే, అది కూడా పెద్ద స్కామే. అయినా ముడుపులు ముట్టినాయంటారు వాళ్ళ, దాని విచారణ జరపాలి. మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు? రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలు ఉందో, ఎందుకు నష్టాలు ఉంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని 1,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేస్తున్న విచారణ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటివరకు కూడా, దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాలుచిపడ్డారు.